హాయ్ అండి, నేను మీ లత. వనిత వంటిల్లికి స్వాగతం. ఈరోజు మన రెసిపీ మహారాష్ట్ర స్పెషల్ లాప్సీ అండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా త్వరగా అయిపోయే స్వీట్ ఇది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అలాగే మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ వేగిపోయినాయండి. ఇప్పుడు అవి పక్కకు తీసేసుకొని ఇప్పుడు ఇదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా, ఇందులో మనం 1 కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాము. ఇప్పుడు ఇదే గోధుమ రవ్వలో 2 స్పూన్ల పెసరపప్పు కూడా వేసుకొని వేయించుకోవాలండి. ఈ పెసరపప్పు గోధుమ రవ్వ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా అయితేనే స్వీట్ చాలా బాగుంటుంది. ఇదిగోండి, రవ్వ అంతా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ తీసుకుందామండి. ఇదిగోండి, వాటర్ వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం 2 లవంగాలు అలాగే చిన్న దాల్చిన చెక్క వేసుకొని మొత్తం అంతా కలుపుకొని మూత పెట్టి ఉడికించుకుందాం. మరో ప్యాన్ తీసుకుందామండి. ఇందులో 1 కప్పు బెల్లము అలాగే 1 కప్పు వాటర్ పోసుకొని బెల్లం కరిగే వరకు మరిగించుకుందాము. బెల్లం అంతా కరిగిపోయిందండి. ఇంకో గిన్నెలోకి మనం ఫిల్టర్ చేసుకుందాము. బెల్లంలో ఉన్న డస్ట్ ఏదన్నా ఉంటే మొత్తం అంతా ఫిల్టర్ అయిపోతుంది. ఇదిగోండి, రవ్వ మిశ్రమాన్ని చూద్దాము. ఇది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకున్న ఈ బెల్లం పానకాన్ని ఇప్పుడు ఇందులో పోసుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఇదిగోండి, స్వీట్ రెడీ అయిపోయింది. చివరగా 1 స్పూన్ నెయ్యి అలాగే ముందుగా మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ ఇందులో వేసుకొని కలుపుకోవాలి. లాప్సీ రెడీ అయిపోయిందండి. మనం ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము. ఈ లాప్సీని కొబ్బరి పాలతోనూ మామూలు పాలతోనూ చేసుకుంటారు. మీకు ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేసుకోండి. మహారాష్ట్ర స్పెషల్ లాప్సీ రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.